సత్తెనపల్లిలో బారన్ రెస్టారెంట్ లో చోరీ జరిగింది. ఈ రోజు ఉదయం బారన్ రెస్టారెంట్, విజేత బారన్ రెస్టారెంట్ లో చోరీ జరిగినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే గుర్తించారు. రాత్రి యథావిధిగా బారన్ రెస్టారెంట్ ని క్లోజ్ చేశారు. ఆ తర్వాత ఈ రోజు ఉదయం వెళ్లి చూసేటప్పటికి అక్కడ ఆ బారన్ రెస్టారెంట్ లో చోరీ జరిగినట్టుగా గుర్తించారు. ముఖ్యంగా అక్కడ గనక చూసుకున్నట్లయితే మాత్రం ఏదైతే ఆ బారన్ రెస్టారెంట్ కి సంబంధించినటువంటి కౌంటర్ ఉంటుందో కౌంటర్ దగ్గర చిందరవదరంగా కూడా వస్తువులు పడి ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏం జరిగిందా అని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పరీక్షించగా అక్కడ ఆ కౌంటర్లో ఉన్నటువంటి డబ్బులు మాయమైనట్టు గుర్తించారు. ఆ తర్వాత ఆ కౌంటర్కి సంబంధించి ఆ అకౌంటెంట్ని ప్రశ్నించగా అతను చెప్పిన విషయం ఏంటంటే దాంట్లో రాత్రి 1,10,000 రూపాయలు ఆ కౌంటర్లో పెట్టినట్టుగా కూడా ఆయన చెప్పాడు. ఆ తర్వాత సీసీ కెమెరాల్లో దృశ్యాలన్నీ పరీక్షించారు. చూసిన తర్వాత సీసీ కెమెరాల్లో విజువల్స్ చూసిన తర్వాత అక్కడ వీళ్ళు క్లోజ్ చేసే సమయానికి లోపల ఒక వ్యక్తి దాక్కుని ఉన్నట్టుగా కూడా గుర్తించారు. అతనే తర్వాత క్లోజ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ బారన్ రెస్టారెంట్లో ఆ క్యాష్ కౌంటర్లో ఉన్నటువంటి డబ్బుల్ని తీసుకొని వెళ్ళినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. ఈ ప్రజెంట్ సత్తెనపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది.